సో ఇప్పుడే మహబూబాబాద్ జిల్లాలో కంబాలపల్లిలో బొడ్రాయి పండుగలో అపశృతి చోటు చేసుకుంది. గ్రామ దేవతల ప్రతిష్టాపన సందర్భంగా గ్రామస్తులు బోనాలు నిర్వహించారు. బోనాలతో గ్రామస్తులు బొడ్రాయి వద్దకు చేరుకోగా బోనంపై ఉన్న దీపం పైన పందిరి గడ్డిని తగలడంతో మంటలు చెలరేగాయి. దీంతో యాగశాల పూర్తిగా దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. ఎగసిపడిన మంటలను గ్రామస్తులు బిందెలతో నీళ్లు చల్లి అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గడ్డి తడకల పందిరి పూర్తిగా దగ్ధమైంది. భక్తులకు ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బొడ్రాయి పండుగలో నరదృష్టి పోయిందని గ్రామస్తులు భావిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంపీ మాలోతు కవిత ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారన్నమాట. బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. సో ఈ విధంగా ఘోర ప్రమాదం అయితే సంభవించింది. సో అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాకపోవడం అనేది శుభవార్త అన్నమాట. సో ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.